2019 ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు, జనసేన గెలవనీయలేదంటే ఇంకా బాగుంటుందేమో అనే చర్చ జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి వచ్చిన ఆధిక్యం కంటే జనసేనకు పడ్డ ఓట్లు చాలా ఎక్కువ. గత ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్లిన పవన్ ఈసారి వేరుగా పోటీ చేసి టీడీపీని కోలుకోలేని దెబ్బకొట్టారు. పవన్ విడిగా పోటీ చేసినా ఆయనకు పడే ఓట్లన్నీ తెలుగుదేశానివే అని బలంగా భావించిన జగన్ నమ్మకమే నిజమైంది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంలో జనసేన కూడా తన వంతు పాత్ర పోషించినట్లు స్పష్టమైంది. ఫ్యాన్ హోరుతో టీడీపీ ఓటమి పాలు కాగా మరీ తక్కువ సీట్లు రావడానికి జనసేన కారణమనే వాదన వినిపిస్తోంది. వైసీపీ విజయం సాధించిన 32 చోట్ల అది సాధించిన మెజారిటీ కంటే జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఇలాగే దెబ్బతీసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 80 స్థానాల్లో 2వ స్థానంలో నిలవగా అక్కడ కాంగ్రెస్ సాధించిన మెజారిటీ కంటే పీఆర్పీకి ఎక్కువ ఓట్లొచ్చాయి. పదేళ్ల తర్వాత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్కు చెందిన జనసేన పార్టీ కూడా టీడీపీని దారుణంగా దెబ్బతీసింది. యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ సాధించిన మెజారిటీ కంటే జనసేన ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గాలు సుమారు 30 వరకున్నాయి. గేమ్ చేంజర్ అవుతానని చెప్పిన పవన్ టీడీపీ గేమ్ స్పాయిలర్ అయ్యారని చర్చ జరుగుతోంది. పవన్ కారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే మొన్నటి వరకు విరుచుకుపడిన తెలుగు తమ్ముళ్లు కూడా ఇప్పుడు ఫలితాల తర్వాత పునరాలోచనలో పడ్డారు. ఒక దశలో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని వైసీపీలో కొందరు నేతలు జగన్పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. జగన్ కూడా పొత్తుదీసిగా ప్రాథమికంగా ఆలోచించి చివరకు అక్కర్లేదని తేల్చిచెప్పారు. పవన్ టీడీపీతో కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకే పడుతుందని, విడిగా పోటీ చేసినా పవన్ టీడీపీ ఓట్లే చీల్చుతారని జగన్ గట్టిగా చెప్పారు. పొత్తు ప్రతిపాదన తెచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలని వారించారు. చివరకు జగన్ నమ్మకమే టీడీపీని దెబ్బకొట్టింది, వైసీపీకి కలిసొచ్చింది. మరోవైపు పవన్ చంద్రబాబు రహస్య స్నేహితులంటూ వైసీపీ చేసిన ప్రచారం కూడా టీడీపీని నిండా ముంచేసింది. రెండు ఎన్నికల్లో టీడీపీ బలంతో పాటు మోడీ వేవ్, జనసేనాని ప్రభావం కలిసొచ్చాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రతి చోట టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈసారి కాపు ఓటు బ్యాంకులు చీలిక వచ్చింది. కొందరు వైసీపీకి, మరికొందరు జనసేనకు ఓటేశారు. జనసేనకు వచ్చిన ప్రతి ఓటు గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిందేననే వాదన వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ను ఏదో రకంగా టీడీపీతో ఉంచుకుంటే కొంత మెరుగైన ఫలితాలు వచ్చాయేమోననే చర్చ కూడా టీడీపీలో మొదలైంది. టీడీపీ నేతలు విచ్చలవిడి అవినీతి చేస్తున్నారని చాలాసార్లు హెచ్చరించిన పవన్ కొందరు నేతల్ని టార్గెట్ చేయడం కూడా ఆ పార్టీని దెబ్బతీసింది. బెందులూరులో చింతమనేని ప్రభాకర్ను టార్గెట్ చేసిన పవన్ ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను తన పార్టీ అభ్యర్థిగా నిలపడంతో అక్కడ ఓట్లు చీలిపోయి వైసీపీ విజయం సాధించింది. ఇలా పవన్ కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోయేలా అభ్యర్థుల్ని నిలబెట్టారని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలోనే పవన్ గేమ్ స్పాయిలర్ అవుతారని కొందరు నేతలు చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని, ఆఖర్లో సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని అంటున్నారు.